ఎన్నికల ప్రచార సమయంలో ఎలాంటి హామీలు ఇచ్చినా జనం నమ్ముతారనుకుంటారు రాజకీయ నాయకులు. ఇలాంటి వేదికల నుంచి నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నీరాజనాలు పలుకుతారనుకుంటారు. కానీ కాలం మారింది. ప్రచార పరంలో డిజిటల్ పరం ఒకటి యాడయింది. దీంతో ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుందనుకుంటే కుదరదు. ఏ తప్పుడు మాటలు మాట్లాడినా ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా వాటిని జనంలోకి తీసుకువెళ్ళడానికి కాపు కాసుకుని ఉంటున్నాయి. ఇలాంటి మాటలు ఒక్కోసారి రాజకీయ పార్టీల కథ మార్చేస్తున్నాయి. ప్రసార మాధ్యమాలతో పాటు ఏ చిన్న ఛాన్స్ వచ్చినా దాన్ని ప్రత్యర్థులు అందిపుచ్చుకుని దాన్ని బ్రహ్మాస్త్రంలో సంధించాలనుకోవడం కూడా సహజం. గత ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ ను తెలంగాణ సెంటిమెంట్తో గురి చూసి కొట్టిన కేసీఆర్ కు ఈసారి ఎన్నికల్లో ఎక్కుపెట్టడానికి పెద్దగా అస్త్రాలు ఏమీ కనిపించడం లేదు. అయితే ఇది వరకు టీఆర్ఎస్ కు ధీటుగా తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీలు పోటీలో ఉండి సవాలు విసిరాయి. దాన్ని తెలంగాణ సెంటిమెంట్తో కొట్టిపారేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఈసారి తెలుగుదేశం అసలు పోటీలోనే లేకుండా పోయింది. ఇక ప్రధాన ప్రత్యర్థిగా అవతరించిన కాంగ్రెస్ ను జనసేనతో జతగట్టి పోటీలోకి దిగిన బీజేపీని నిలువరించడం లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అయితే నాడు టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిపోయింది. అంటే పార్టీ పేరులో తెలంగాణ అదృశ్యమైంది. అయితే పేరుకే జాతీయ పార్టీగా మారింది, కానీ వ్యవహార తీరులో మాత్రం తెలంగాణకే పరిమితమైంది. దీంతో బీఆర్ఎస్ నాయకత్వం మళ్లీ జమ్ము చెట్టు మించి తెలంగాణ అస్త్రం దింపి ప్రత్యక్షంగా ప్రత్యర్థులపై, పరోక్షంగా ఓటర్లపై చందిస్తోంది. ఆ మేరకు సెంటిమెంట్ రాజేసే పని ప్రారంభించింది. అయితే అది తగలాల్సిన చోట తగిలే బదులు రివర్స్ అయ్యి బీఆర్ఎస్ కే చుట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు ఇదే అస్త్రంగా మారింది. దీన్ని ఆసరా చేసుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టింది. ఇంతకు కాంగ్రెస్ కి దొరికిన అస్తం ఏమిటనుకుంటున్నారా? బీఆర్ఎస్ సంధిస్తున్న తెలంగాణ సెంటిమెంటే. అది ఎలాగంటే, బీఆర్ఎస్ యువరాజు, ఐటీ మంత్రి కేటీఆర్ ఈ మధ్య తన ఎన్నికల ప్రసంగంలో కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోనియమ్మను బలిదేవతగా వర్ణించి విమర్శిస్తున్నారు. అసలు తెలంగాణ తెచ్చింది సోనియా కాదని, కేసీఆర్ చావు నోట్లో తలపెట్టినందుకే కాంగ్రెస్ భయపడి తెలంగాణ ఇచ్చిందని చెబుతున్నారు. తెలంగాణ ఇవ్వకపోతే వీపు విమానం మాత్రం మోగుతుందని బెదిరిస్తేనే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. 1200 మంది పిల్లల ప్రాణాలు బలి తీసుకున్న రాహుల్ తల్లి సోనియమ్మని అలాంటి ఆమె బలిదేవత కాక మరేంటి? బ్రిటిష్ వాడు వచ్చి నేనే నీకు స్వతంత్రం ఇచ్చానంటే ఎట్లుంటది? సురుమని కాలదా? ఎడమగాలి చెప్పు తీసుకుని దవడ మీద కొట్టబుద్ది కాదా? ఇదిగో కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్న తెలంగాణ కథ కూడా గట్టనే ఉంటుందన్న ప్రచారంతో కేటీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి రాజేసే ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ వల్ల రాలేదని కేటీఆర్ మాటలను వెక్కిరిస్తూ కేసీఆర్ నిండు అసెంబ్లీలో సోనియాను కీర్తిస్తూ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను ఇప్పుడు బీఆర్ఎస్ పై బ్రహ్మాస్త్రంలో సంధించడంతో పాపం బీఆర్ఎస్ శాస్త్రులుడిగి చూస్తూ ఉండాల్సిన దుస్థితి దాపురించింది. 2014 మే 13 నాటి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయేనని కేసీఆర్ స్పష్టం చేసిన విషయాన్ని, అలాగే సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ సాకారమైంది, అందులో ఎటువంటి సందేహం లేదు అని కొండలు బద్దలు కొట్టిన విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ తెర మీదకి తెచ్చింది. మళ్లీ 2015 మార్చి 14 నాటి సభలో అదే కేసీఆర్ తెలంగాణ చరిత్ర ఎవరు రాసినా అందులో సోనియా గాంధీ పేరు తొలి పేజీలో రాస్తారు, అందులో అనుమానమే లేదు. ఆమె ఆశీస్సులు ప్రోత్సాహంతోనే తెలంగాణ వచ్చిన విషయాన్ని ఎవరు కాదనరు అధ్యక్ష, చరిత్రను ఎవరు తుడిచేయలేరు అధ్యక్ష, డెఫినెట్లీ సోనియా గాంధీ దయవల్లనే తెలంగాణ వచ్చింది. బుద్ధి ఉన్న వాళ్ళు, విజ్ఞత ఉన్న వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు, కాదంటే వాళ్ళు మూర్ఖులు అవుతారు తప్ప మంచి వాళ్ళు కారు అని కొండబద్దలు కొట్టారు అప్పట్లో కేసీఆర్. అయితే కేటీఆర్ ఈ నెల 6న సోనియాను విమర్శిస్తున్న వీడియోను, ఆనాడు కేసీఆర్ అదే సోనియాను పొగుడుతూ నిండు సభలో చేసిన ప్రసంగం వీడియోతో జత చేసి సోషల్ మీడియాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఒక రేంజ్ లో ర్యాగింగ్ చేస్తుంది. ఈ ర్యాగింగ్ ఒక్క కాంగ్రెస్ కే పరిమితం కాలేదు. నెటిజన్లు కూడా బీఆర్ఎస్ ను కామెంట్లతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. సోనియా గాంధీ బలిదేవత, తెలంగాణ ఇవ్వకపోతే సకుటుంబ సపరివార సమేతంగా సోనియా ఇంటికి ఎందుకు వెళ్లినట్లు, ఆమెతో కుటుంబ సమేతంగా ఫోటోలు ఎందుకు దిగినట్లు అంటూ విమర్శలు ఎక్కుపడుతున్నారు కాంగ్రెస్ వాదులు, నెటిజన్లు. 1200 మంది అమరులైతే అందులో సగం మందినే గుర్తించడానికి కారణం ఏంటి సారు? తెలంగాణ ఇవ్వొద్దన్న వాళ్లకు మంత్రి పదవులు ఇస్తారు, రాయల్ తెలంగాణ కావాలన్న వాళ్ళతో దోస్తినా చేస్తవి అని ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అసలు పార్టీ పేరులో తెలంగాణ పదాన్నే తీసేసిన నువ్వు తెలంగాణ గురించి మాట్లాడడం నవ్వు తెప్పిస్తుందని, ఈ 10 ఏళ్లలో ఏం చేసావో చెప్పుకో, ఓట్లు జమ చేసుకో అంటూ కామెంట్లు విసురుతున్నారు. ఎన్నికల సమయంలో ఏదంటే అది మాట్లాడితే సరిపెట్టుకునే కాలం పోయింది. పాత వీడియోలు పైకి తీసి మరీ జవాబు చెప్పే టెక్నాలజీ వచ్చిందన్న విషయం మర్చిపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వారియర్లు. ఆడియోలతో వీడియోలతో ఎలా చలరేగిపోయినా దానికి ఎదురు ప్రశ్నలు వేయకుండా నోరు మూయించే సోషల్ మీడియా యుగం ఇది. దాన్ని మర్చిపోవద్దని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఈనాటి కథనం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.